హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మీ ట్రెండ్స్. ఇప్పుడే RRR మూవీ చూసి వచ్చినాను. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ భయ్యా. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ అంటేనే టాప్ లెవెల్లో ఉంటుంది. అది ఎట్లా మనకు తెలుసు. మన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్లో తీసినాడు భయ్యా సినిమా. ఇంకా స్టోరీ లైన్కి వెళ్ళిపోతే కొమరం భీం రామరాజు ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వస్తారు ఢిల్లీకి. అసలు వాళ్ళు ఎందుకు వచ్చినారు, లాస్ట్కి చేయగలుగుతారా లేదా అనేది స్టోరీ. ఇంక నేను ఏం చెప్పినా మీకు అది స్పాయిలర్ అయిపోతుంది, కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను స్టోరీ గురించి. ఇది పెద్ద యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు, ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ. ప్రతి ఒక్క సీను గూస్ బూమ్స్ వచ్చేలాగా ఉంటాయి, సూపర్ సూపర్ ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే ఇంకా ఆసమ్, అమేజింగ్. అసలు క్లైమాక్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. చిన్న స్టోరీలైనే సూపర్ సినిమా, సూపర్ కాన్సెప్టు. ఇంకా ఇద్దరు హీరోలు అనగానే ఇద్దరిని సక్రంగా బ్యాలెన్స్ చేస్తారా లేదని క్వశ్చన్ ఉంటుంది కొంతమందికి. అసలు అలాంటి క్వశ్చను సినిమా థియేటర్కి ఎంటర్ అయినాక మనకు ఉండదు. రామరాజు భీమే కనిపిస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంటుంది, సూపర్ ఉంటుంది. నేనేమి స్పాయిలర్స్ ఇవ్వాలనుకోలే ఈ రివ్యూలో, కాబట్టి ఏది చెప్పినా రివ్యూలు అయిపోతుంది. మెయిన్ స్టోరీ చిన్న లైనే కాబట్టి ఆ స్టోరీ లైన్ కూడా మనకి ట్రైలర్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే మీరే కనిపెట్టేయచ్చు. విజువల్స్ అయితే టాప్ నాచ్, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఆ టాప్ నాచ్ ఉన్న విజువల్స్ కూడా మనకి అమేజింగ్ సీన్స్ కూడా మనకి ట్రైలర్లోనే కట్ చేసినారు, దాంట్లోనే కొద్ది కొద్దిగా కనిపిస్తాయి. అవి సినిమా థియేటర్లో చూస్తే అట్లే గూస్ బంప్స్ వస్తుంటాయి ప్రతి సీన్కి. మూవీ మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్తో నిండిపోయింది. యాక్షన్ మూవీ లవర్స్కి ఇంకా పండగ ఈ సినిమా. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంక ఎండ్ అయిపోతుంది అనగా స్టార్ట్ అవుతుంది యాక్షను. ఇంకా ర్యాంపేజ్ అంతే. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే మ్యూజిక్, పాటలు అసలు అమేజింగ్. అసలు మూవీకి ఇవి ఓ పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా హీరోస్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇద్దరు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. సినిమాలో మనకి రామ్ చరణ్, తారక్ ఎక్కువసేపు ఉంటారు, వాళ్ళే ఉంటారు. మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా కొద్ది కొద్దిగా టైం ఉన్నా కూడా వాళ్ళు కూడా సూపర్గా చేసినారు. అందరూ యాక్టింగ్ ఇరగదీసినారు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ కూడా అమేజింగ్గా ఉంది. చిన్న టిప్ ఏమంటే మంచి క్వాలిటీ స్క్రీను, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి, ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లోనే చూడండి మూవీ, సూపర్గా ఉంటుంది. థియేటర్లో చూస్తేనే ఆ విజువల్స్, ఆ యాక్షన్, ఆ బీజిఎమ్స్, ఆ మ్యూజిక్ మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. క్లైమాక్స్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, అందరూ లేచి వెళ్ళిపోతుంటారు, సాంగ్ వస్తుంది, ఆ సర్ప్రైజ్ మిస్ అవ్వద్దండి, బాగుంటుంది. సినిమా ఎండ్ కూడా కొద్దిగా లాస్ట్లోనే ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి మూవీ. అయితే ఫైనల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. ఒక రేంజ్లో ఉంది భయ్ ఆ సినిమా అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది RRR మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.